తెలుగు వెండి తెరపై ఇంత అందగాడు మరొకరు లేరనేంత అందం శోభన్ బాబుది. అలాగే భారతీయ వెండి తెరపైనే గొప్ప అందగత్తెలలో ముందు వరుసలో ఉండే అందం శ్రీదేవిది. ఇహ వీరిద్దరూ కలిసి వెండి తెరపై జంటగా కనబడితే ఇంకేముంది, ప్రేక్షకులకు కన్నుల పండుగే. ఈ వీడియోలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల వివరాలు చూద్దాం. శోభన్ బాబు హీరోగా నటించిన ఒక చిత్రంలో శ్రీదేవి బాలతారగా నటించిన తొలి చిత్రం దేశమంటే మనుషులోయ్ 1970లో. ఈ చిత్రంలో చిన్నప్పటి హీరోయిన్ చంద్రకళగా శ్రీదేవి నటించడం విశేషం. 1971 నవంబర్లో జరిగిన 18వ జాతీయ కేంద్ర ప్రభుత్వం అవార్డుల పంపిణీలో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా తెలుగులో అవార్డు పొందిన చిత్రం దేశమంటే మనుషులోయ్. నటభూషణ శోభన్ బాబు చిత్రాలలో కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందిన చిత్రం ఇదొక్కటే. కళ్యాణ మంటపం 1971 చిత్రంలో కూడా చిన్నప్పటి హీరోయిన్ కాంచనగా శ్రీదేవి నటించడం విశేషం. నా తమ్ముడు 1971 ఈ చిత్రంలో జగ్గయ్య కూతురిగా శ్రీదేవి నటిస్తే శ్రీదేవికి బాబాయిగా శోభన్ నటించడం విశేషం. ఆ తర్వాత అమ్మ మాట 1979 చిన్నప్పటి శోభన్గా శ్రీదేవి నటించడం విశేషం. ఆ తర్వాత 1977-78 టైంలో శోభన్ సరసన హీరోయిన్గా శ్రీదేవి 3 చిత్రాలలో ఎంపికైనా కారణాంతరాల వల్ల ఆ చిత్రాలలో ఆ జంట కుదరలేదు. ఆ తర్వాత బంగారు చెల్లెలు 1979 ఈ చిత్రంలో శోభన్కు చెల్లెలుగా శ్రీదేవి నటించడం జరిగింది. మరో చిత్రం కృష్ణార్జునులు 1982 కూడా శ్రీదేవి శోభన్కు చెల్లెలుగా నటించింది. ఇక ఇప్పుడు శోభన్కు జంటగా శ్రీదేవి నటించిన చిత్రాల వివరాలు చూద్దాం. శోభన్ సరసన శ్రీదేవి జంటగా నటించిన తొలి చిత్రం కార్తీక దీపం. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 1979 టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 4 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు, మరో 8 కేంద్రాలలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శింపబడింది. శోభన్ సరసన శ్రీదేవి జంటగా నటించిన 2వ చిత్రం కక్ష సంచలన వసూళ్లను సాధించి మరో శతదినోత్సవ చిత్రంగా నిలిచింది 2 కేంద్రాలలో. కక్ష చిత్రం హైదరాబాద్ సంధ్యా 70mm మొదటి వారం 29 ఆటలు హౌస్ఫుల్ 1,24,636.20 రూపాయలు 20 పైసలు 2 వారాలకు 50 ఆటలు హౌస్ఫుల్లే 2,10,000 వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. అదే థియేటర్లో 50 రోజులకు 5,08,000 వసూలు చేసి ఎన్టీఆర్ కొన్ని సూపర్ హిట్ చిత్రాలు కాకుండా, శంకరాభరణం కాకుండా మరే చిత్రము వసూలు చేయనంతగా వసూలు చేసింది ఈ చిత్రం. శోభన్ సరసన శ్రీదేవి జంటగా నటించిన 3వ చిత్రం మోసగాడు. ఈ చిత్రంలో శ్రీదేవి తొలిసారిగా ద్విపాత్రాభినయం కావించడం విశేషం. టాక్కు సంబంధం లేకుండా సంచలన వసూళ్లను సాధించి ఒకే ఒక్క విశాఖపట్నంలో 100 రోజులు ప్రదర్శించబడింది. శోభన్ సరసన శ్రీదేవి జంటగా నటించిన 4వ చిత్రం ఇల్లాలు. ఈ చిత్రం 6 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు, మరో 6 కేంద్రాలలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శింపబడింది. శోభన్ సరసన శ్రీదేవి జంటగా నటించిన 5వ చిత్రం ఘరానా గంగులు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇదే అన్నిటికన్నా ఫ్లాప్ చిత్రం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలోనే సిల్క్ స్మిత తొలిసారి ఒక తెలుగు చిత్రంలో నటించింది. శోభన్ సరసన శ్రీదేవి జంటగా నటించిన 6వ చిత్రం దేవత. 2,25,00,000 గ్రాస్ వసూలు చేసిన ఈ సంచలన చిత్రం
8 కేంద్రాలలో డైరెక్ట్ 100 రోజులు, షిఫ్ట్ మీద మరో 11 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. శోభన్ సరసన శ్రీదేవి జంటగా నటించిన 7వ చిత్రం ముందడుగు. ఈ చిత్రం 15 కేంద్రాలలో డైరెక్టర్గా 100 రోజులు, 3 కేంద్రాలలో షిఫ్ట్ మీద 100 రోజులు ఆడింది. 2.5 కోట్ల మొత్తం వసూళ్లతో 1983 సంవత్సరానికి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ఈ చిత్రం. శోభన్ సరసన శ్రీదేవి జంటగా నటించిన 8వ మరియు ఆఖరి చిత్రం కోడెత్రాచు. మంచి పాటలున్న ఈ చిత్రం ఫ్లాప్ టాక్ వచ్చిన విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో 1వ వారం 1,00,000కు పైగా వసూలు చేసి 46 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శింపబడింది. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఒక సితార ఇంటర్వ్యూలో శ్రీదేవిని మీరు నటించిన తెలుగు చిత్రాలలో మీకు నచ్చిన చిత్రాలు ఏమిటని అడిగితే ఆమె చెప్పిన సమాధానం కార్తీక దీపం మరియు దేవత. ఈ 2 చిత్రాలలోనూ హీరో శోభన్ బాబే కావడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.